పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి మన జైలుకు పోయినప్పుడు ఆయన మీద స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్ఎల్పి రాత్రి పన్నెండు గంటలకు తీసుకొచ్చి తెల్లారి బేదిచ్చి తీసుకొచ్చింది ఒక అడ్వకేట్ ఆ అడ్వకేట్ కు పే చేసింది ఒక రోజుకు వాళ్ళు ఆ రోజు పనిచేసినందుకు కోటి రూపాయలు మరి అడ్వకేట్లు అందరూ హైకోర్టు ముందర ఉంటారు డిస్టిక్ కోర్టు ఉంటారు సెషన్ కోర్టు ముందర ఉంటారు మరి కోటి రూపాయలు ఎందుకు ఇచ్చిరా ఆయనకు ఎందుకు ఇచ్చిర్రు ఎగ్జాంపుల్ నువ్వు చాలా నువ్వు చాలా ఛానల్లో పనిచేసినావు ఒక్కొక్క ఛానల్కు అరగంటకు స్లాట్ ఒక ఛానల్కు లక్షన్నర అయితే ఒక ఛానల్కు పదిహేను వేలు ఎందుకు మరి అట్లా అన్ని ఛానళ్లకు ఒకటే రేట్ ఉండాలి కదా స్లాట్ ఎందుకు ఉంది మరి ఒక ఛానల్లో అర్ధగంట ప్రోగ్రామ్ వేస్తే లక్షన్నర ఎందుకు ఒక ఛానల్లో పదిహేను వేలు ఎందుకు నెరీ ముఖ్యంగా పూజ లాంటి ఛానల్లో రెండు వేలే తీసుకుంటున్నారు ఎందుకు అంటే ఛానల్ ఆండని బట్టి మరి అన్ని ఛానల్ ఒకటే కదా మరి ఎందుకు తీసుకుంటారు ఉదాహరణ నిన్నడదా నరేంద్ర మోడీ గారిది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఆయన జాతకంలో రాహు మహర్దశ వెళ్ళిపోయి గురుమహార్దశ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఆయన జాతకంలో అష్టమ శని స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఈరోజు తెల ఆంధ్రప్రదేశ్ అపోజిట్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది కూడా సేమ్ పుష్యమైన నక్షత్రం కర్కాటక రాశి కేసీఆర్ గారిది ఆయన ఒకటే రాశి ఆయన జాతకంలో కూడా పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి అష్టమశని స్టార్ట్ అవుతుంది ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కేసీఆర్ గారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి ఇవి ఆల్రెడీ నేను ఉగాది కూడా చెప్పిన సో ఇద్దరికి ముఖ్యమంత్రులు ఒక ఒక ఉప ఇంతకుముందు ఉన్న ఎక్స్ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇద్దరికి కూడా ఆర్థికపరమైన న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రికి అటు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా న్యాయపరంగా ఇద్దరికి ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటేనేమో పాజిటివ్కి వెళ్తున్నారు అంటే నెగిటివ్ సైడ్ నుండి అష్టమ శని నుండి ఆయన ఐదో స్థానంలోకి శని వెళ్తూ ఉన్నాడు సో ఆయన జాతకంలో మార్పులు ఉంటాయి ఆయనేమో పాజిటివ్ వైపు వెళ్తున్నాడు అంటే ఆయన పాజిటివ్గా ఉన్నప్పుడే నరకాన్ని చూస్తున్నాడు నెగిటివ్గా ఉన్నప్పుడు నరకాన్ని చూస్తున్నాడు అంటే ఆయనకు టార్చర్ ఉంది సో పాజిటివ్గా వెళ్తున్నాడు ఆయన సో ఏదైనా మార్పు సంభవించవచ్చు అంటే ఇప్పటివరకు నెగిటివ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అందుకనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుండి బ్యాట్ టైమ్ వస్తుంది ఓకే సో ఇప్పుడు ఇరవై మూడు వరకు ఇరవై మూడులో ఆయన క్షణి వెళ్ళిపోతున్నాడు చ చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్కి శని వస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి శని వస్తున్నాడు అట్లనే అమిత్ షా గారికి రాహు వస్తున్నాడు వ్యయంలోకి జన్మంలోకి సో ఈ జాతకాలన్నీ తీసుకుంటే కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు లోన్ అవుతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ ఒక్కటేసారి ఒక మనం ఫ్లైట్లో కనుక ఎట్ ఏ టైం ఒక వెయ్యి మీటర్లు కనుక ఫ్లైట్ టర్బలెన్స్కి లోనైతే ఎట్టయితుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తాయి ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటి మనం చూసుకోవచ్చు అలాగే మామూలు జనాల్లో కూడా కొన్ని రాసులకు సంబంధించి విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి కనుక మహానటి అనేటువంటి మాటలు చెప్పినటువంటి ఒక హీరోయిన్ సడన్గా మహేష్ బాబు సినిమాలలో ఎక్స్పోజింగ్ ఎందుకు చేసింది అనుపమ పరమేశ్వర్ అనే హీరోయిన్ సడన్గా నిన్నకమన్న ఒక సినిమాలో పది లిప్ లాక్లు ఎందుకు ఇచ్చింది అసలు నేను పుట్టిందే కుటుంబ కథా చిత్రాలకు అని చెప్పిన మాట అంటే ఎప్పుడైతే ఇరవై లక్షలు పెరిగిందో లిప్లాక్లు వచ్చినాయి ఎప్పుడైతే ఇరవై లక్షలు ఇచ్చిర్రో ఎక్స్పోజింగ్ స్టార్ట్ అయింది అంటే డబ్బును బట్టి సీన్ మారుతుంది సో ఇక్కడ మన యొక్క వాల్యూను బట్టి మనకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది కష్టాన్ని బట్టి కాదు చాలామంది అడ్వకేట్ ఉన్నారు కానీ ఇవాళ ఒక రామ్ జట్మరాన్ని సంపాదించిన సంపాదన ఎవరు సంపాదించలేకపోయారు సో ఆర్గ్యుమెంట్ అనేది అట్లుంటుంది పూజలు ఇప్పుడు ఉదాహరణ శివాలయంలోకి పోయినాం శివాలయంలో రూపాయి ఖర్చు లేదు నీళ్ళు పత్రి ఒక్క రూపాయి ఖర్చు లేదు తిరుపతికి వెంకటేశ్వర గుడికి శనివారం నాడు పోతే మినిమం వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది మనకు పూలు కొబ్బరికాయ హడావిడి అర్చన ఇంత లొల్లి ఉంటుంది అదే మీరు శివాలయానికి ఇవ్వండి సంవత్సరం మొత్తం ఫ్రీ ఒక్క శివరాత్రి నాడు బిజీ రామాలయం ఇవ్వండి సంవత్సరం అంతా ఫ్రీ ఒక్క శ్రీరామనం రోజు బిజీ ఎందుకు అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మరి ఇంతమంది గొప్పవాళ్ళ మధ్యన కొంతమందికి పేరు ఎందుకు వస్తుంది కొంతమందికే పేరు ఎందుకు వస్తుంది ఎంతోమంది టీవీ ఛానల్లో యాంకర్ ఉన్నారు ఎంత ఎందుకు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అంటే నా జాతకం చెప్పే విధానం ఎట్లుంటుంది అంటే నెగిటివ్ నుండి పాజిటివ్ తీసుకుంటా నేను ఇప్పుడు ఉదాహరణ ఒక కిషన్ రెడ్డి అనే వ్యక్తి అంబార్పేటలో ఓడిపోయిండు ఆయన ఓడిపోవడం వల్ల వాళ్ళ కేంద్ర మంత్రి అయ్యాడు లేకుంటే కాకపో ఆయన ఎమ్మెల్యే ఓడిపోవడం వల్లనే కదా ఎంపీగా పోటీ చేసిండు నిజంగా ఆయన ఎమ్మెల్యే అయితే ఇవాళ మన స్టేట్ స్థాయికి ఓడిపోయే వ్యక్తే కదా ఆయన ఓడిపోవడం వల్ల ఆయన ఇవాళ ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యిండు అంటే ఓటమి నుండి పాజిటివ్నెస్ నేను అదే చెప్తున్నా అంటే అట్లనే ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావు ఒక ఛానల్ ఉన్నావు నువ్వు ఆ ఛానల్ నుండి ఇష్టం ఉండో ఇష్టం లేకో బయటకు వచ్చినావు రేపు పొద్దున నువ్వు ఛానల్ పెట్టవచ్చు కాదని ఎవరు చెప్పగలుగుతారు అంటే నేను నేను మాట్లాడేది కష్టంతోనే కాదు బ్రెయిన్తోని మాట్లాడుతున్నా అంటే మన బ్రెయిన్ నువ్వు ఎప్పుడే కానీ బ్రెయిన్తో కష్టపడు అంటే నీ తెలివితో కష్టపడు నీ ఫిజికల్గా కష్టపడకు ఇప్పుడు ఫిజికల్గా కష్టపడాలంటే రెండు పెద్ద పెద్ద ఎత్తితే మనకి ఇచ్చే కూలీ రోజుకు వెయ్యి రూపాయలు కానీ తెలివితో కష్టపడు అదే ఆ రెండు రాళ్ళను ఎత్తడానికి ఒక యంత్రాన్ని కనుగొను దానికి వాల్యూ నేను అందుకనే అది జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో లాయర్ అయినా టీవీ అయినా ఎవరైనా ఎవ్వరైనా ఒక్కొక్క సీఈఓ మూడు లక్షలు తీసుకుంటాడు ఏం చేస్తాడు ఇదే సీఈఓ నార్మల్ ఛానల్ సీఈఓకు నెలకు పదివేలు జీతమే ఎందుకు అంత ఇస్తున్నారు అంటే ఆయన చేసే క్యాపబిలిటీస్ ఆయనకు ఉండే కష్టాలు అట్లనే ఉంటాయి ఆయన వాదించే విధానం అట్లనే ఉంటుంది ఆయన ఆయన రివ్యూ చేసే విధానం ఉంటుంది అట్లనే కష్టంతో సంబంధం లేదు ఇది ఇది పాత పచ్చ పచ్చడి ఇది ఏది కష్టం చేస్తే ఎనభై ఎనిమిది శాతం నీ జాతకంలో యోగం ఉంటేనే నువ్వు పన్నెండు శాతం కష్టపడితే వర్కౌట్ అవుతుంది కంటే గొప్ప వాళ్ళమ్మా అంబానీలు ఇవాళ పూజలు చేస్తలేరా అంబానీల ముహూర్తాలు పెట్టుకుంటలేరా అంతెందుకు శాటిలైట్లు తయారు చేస్తే శాటిలైట్లకు కూడా పూజలు చేస్తున్నారు కదా విమానాలు తీసుకొచ్చి తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి పూజలు చేస్తున్నారు కదా అది కూడా నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయమే శ్రీహరికోటకు సంబంధించి ఏదైనా కూడా చెంగాలమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజలు నేను అదే చెప్తున్నామ్మా ఒక సామెత ఉంది చదువుకోకముందట కాకరకాయ అనట చదువుకున్నాక గీకరకాయ అనట ఇప్పుడు నేను సైన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నేను శాస్త్రానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను నేను శాస్త్రాన్ని పక్కదో పట్టించి అంత ఎందుకమ్మా ఈ మూర్ఖులను ఒక ప్రశ్న అడుగుతా ఆన్సర్ చెప్పమనండి భారతదేశంలో మనం పిలుచుకునేటివి సోమ ఆ సోమ మంగళ బుధ బేస్త శుక్ర శని ఆది ఏడు వారాలు కదా మన పేర్లే కదా ఇవి ప్రపంచంలో వేరే దగ్గర ఎక్కడైనా సోమవారం అని పిలుస్తారా పిలుస్తారా నీకు తెలిసి పిలుస్తారా మండే అని పిలుస్తారు సోమవారం అంటే ఎవరు చంద్రుడు మంగళవారం ఎవరు కుజుడు బుధవారం ఎవడు బుధుడు గురువారం ఎవడు గురువు శుక్రవారం ఎవడు శుక్రుడు శనివారం ఎవడు శని ఆదివారం ఎవడు సూర్యుడు మరి మా పేర్లు మీరెందుకు పెట్టుకున్నారు మా పేర్లు మీరెందుకు పెట్టుకున్నారు ఆదివారం నాడు మేము రవిని పూజిస్తాం మా దేశ సంస్కృతిని బట్టి మా దేశ విజ్ఞానాన్ని బట్టి మా దేశ మూఢ నమ్మకాలను బట్టి మీ దృ మీ దృష్టిలో నమ్మకాలు కదా మూఢ నమ్మకాలని బట్టి మేము ఆదివారం నాడు ఆదివారం అని పెట్టుకున్నాం సండేను మీరెందుకు సండే అని పెట్టుకున్నారు ఎందుకంటే మన ద్వారా వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఇవి వాళ్ళ ద్వారా మనం పెట్టుకున్న పేర్లు కాదు కొన్ని వేల లక్షల సంవత్సరాల కింద పెట్టిన పేర్లు ఇవి సోమవారం నాడు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ నిభ్యశ్చ రాహవే కేతవే రాహు రాహుకేతువులను తీసేస్తే ఏడు గ్రహాలు ఏడు గ్రహాలకు ఏడు రోజులు ఈ ఏడు రోజులు మనం పెట్టుకున్నాయి మనం మన దగ్గర దొంగదనంగా తీసుకుపోయి వాళ్ళు ఇంగ్లీష్లో మార్చుకొని పెట్టుకున్నారు పేర్లు సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ప్రతిదీ గ్రహానికి సంబంధం ఉన్న పేరు మీకు అనిపిస్తలే విమర్శిస్తే అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే కదా ఇది అమ్మ పాల్దాయి రొమ్ముగుద్ది బాబతే కదా సో అదే చెప్తాను నేను కష్టానికి దీనికి సంబంధం లేదు మన శాస్త్రము మన ప్రామాణికము మన వ్యవహారము ఇది ఎప్పటి నుండో వస్తుంది ఎప్పుడో వీళ్ళు 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 చెప్పినటువంటి సందర్భంలోనే మన వాళ్ళు లక్షల కోట్ల యోజనలో యోజన పరభాను మనకు సుందరకాండలు ఉంటుంది సహస్ర యోజన పరభాను అని ఉంటుంది అంటే మనకు లంక ఎన్ని కిలోమీటర్ల దూరము అనేది మంత్రంలో చెప్పారు ముందే సో ఇట్లాంటి చరిత్రల శాస్త్రముల చాలా 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 ఉన్నాయి జనవరి ఇరవై మూడు తర్వాత రాబోయే జనవరిలో అనేక అద్భుతాలు జరుగుతాయి రాజకీయాలన్నీ కూడా జనవరి ట్వంటీ థర్డ్ తర్వాత మారుతాయి దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దీంతోనే ముడిపడి ఉన్నాయి ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నారు అంతలా ప్రభావితం చూపించే ఆస్కారం ఎందుకు ఉందంటారు ఆ జనవరి ట్వంటీ థర్డ్ తర్వాత శని మారుతా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో శని మారుతా ఉన్నాడు మనకు ఎప్పుడైతే శని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో మారినాడో ఆ మారినప్పుడు కరోనా వచ్చింది మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది సో షష్ఠగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరో నాడు ఏర్పడ్డది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశం చేసేసింది తర్వాత మళ్ళీ శని మారుతున్నది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి మనకు కుంభంలోకి శని వస్తున్నాడు కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే గురువు మారగానే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని పరిపాలించే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి లీడర్లు ఎగ్జాంపుల్